వారు చేయాలనేది ఒక పరిగణలో ఉంది. మీరు ఎగ్జాంపుల్ కనుక చూస్తే, మేము ఈ రోజున భారతదేశంలో ఈ ఏ రాష్ట్రానికి సపరేట్గా లేదా బీజేపీ అంటే ఒక రకంగా లేకపోతే కాంగ్రెస్ అంటే ఎవరికైనా రావాల్సిన నిధుల్ని పర్ఫెక్ట్ గా ఇస్తున్నటువంటి ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం మోడీ గారు. దానిలో భాగంగానే అవసరం మేరకు ఈ రాష్ట్రాన్ని డెవలప్మెంట్ విషయంలో సపోర్ట్ చేస్తాం కానీ ఎక్కడా లేదు. నెంబర్ వన్ ఏంటంటే, అన్నిటికంటే ముఖ్యమైన విషయం, మీరు ఇవాళ మన డిబేట్లోకి వెళ్ళి రైతు దినోత్సవం సందర్భంగా రైతులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అది కాకుండా అన్నిటికంటే ముఖ్యంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇవాళ రైతులకి ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిన్న ట్రాక్టర్లు డిస్ట్రిబ్యూట్ చేశారు. ఆ ట్రాక్టర్లు డిస్ట్రిబ్యూట్ చేసిన పాత ట్రాక్టర్లు తీసుకొచ్చి అక్కడ పెట్టి దాన్ని డిస్ట్రిబ్యూట్ చేశారు. అందులో కనీసం 30-40 ట్రాక్టర్లు పాతాయి, అవన్నీ కూడా ఆడి కలర్లు వేసి వైసీపీ జెండాలు కట్టి తీసుకొచ్చారు. సో అంటే రైతులు ఏ విధంగా మోసం చేస్తున్నారు. అది కాకుండా ట్రైన్ వెళ్ళిపోయిన తర్వాత ప్లాట్ఫామ్ మీదకి వచ్చినట్టుగా ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఏదంటారు చూసారా, లాస్ట్ ఇయర్ ఇక ఎలక్షన్ టైంలో సంపాదించుకోవడం ఏదో తాయిలాలు వేద్దాం అనే కాన్సెప్ట్ లో ఇవాళ ట్రాక్టర్లు పంచడం స్ప్రింక్లర్లు ఇస్తామని చెప్తున్నారు. గత 4 సంవత్సరాల్లో ఈ రాష్ట్రానికి సంవత్సరానికి 4,000 కోట్ల చొప్పున 16,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వ పథకాలు ఒక్క రూపాయి వాడుకోలేదు వరకు. ఇప్పుడు మొదలు పెట్టారు. ఈ రోజుకి కూడా కేంద్రం ఇచ్చే సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన 15,000 కోట్ల రూపాయలు కేంద్ర రైల్వే ప్రాజెక్ట్స్ కి 3,000 కోట్ల రూపాయలు వీళ్ళు కట్టట్లా ఇప్పుడు మేము సపోర్ట్ చేస్తున్నాం. ఆయన కట్టకపోతే మనం ఏం చేయాలి, నష్టపోతుంది రైల్వే ప్లస్ రాష్ట్ర ప్రభుత్వం. తర్వాత రెండోది నేషనల్ హైవేస్ కి అమరావతికి మన గ్రీన్ ఫీల్డ్ రోడ్డు వేస్తాం, దానికి 22,000 కోట్లు, దానికి 9 ప్యాకేజీలుగా ఇప్పటి వరకు మేము టెండర్లు కూడా పిలిచారు, కానీ ఇంతవరకు ల్యాండ్ కొన్ని చోట్ల పొజిషన్ కూడా ఇవ్వాల. అంటే దరిదాపు 22,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి వస్తాం. అంటే ఈ ఇక్కడ ఉన్నటువంటి జగన్ రెడ్డి గారికి ఒకటేనండి, అతనికి ప్రభుత్వ సొమ్ముతో బటన్ నొక్కి డబ్బులు ఇచ్చి మనం ఓట్లు ఎలా కొనుక్కోవాలి అనేది ఒక కాన్సెప్ట్. ఈ రాష్ట్రం నాశనం అయిపోయి డెవలప్మెంట్ ఇవేమి లేవు. సరే, దీనికి ఆర్బీకేలను పెట్టారు, అవి రైతు భరోసా కేంద్రాలు అయితే కాదు, రైతు భక్ష్య కేంద్రాలు. ఎందుకు చెప్తున్నారంటే అక్కడ ఫ్రీ సీడ్ ఇస్తా ఉన్నారు, ఏది సరిగ్గా లేదు. ధాన్యం కొంటా ఉన్నారు, ఏది సరిగ్గా లేదు. తర్వాత అక్కడ మీకు కావలసిన రైతుకి హార్వెస్టింగ్ మిషన్లు అన్ని పెడతా ఉన్నారు. అక్కడ ఒక మిషన్ పెట్టి ఊళ్ళో 10,000 ఆ చుట్టుపక్కల ఊళ్ళలో 10,000 ఎకరాలకి ఇస్తే ఊరనే, అంటే మనం గనక అదేదో కోటా శ్రీనివాసరావు గనక కోడిని తగిలిచ్చి దాన్ని చూస్తా విస్తీర్ణం భోజనం తిన్నట్లుగా రైతులకు ఆ విధంగా అలంకారప్రాయమైనటువంటి కార్యక్రమాలు చెప్తే సిద్ధశుద్ధి ఈ ప్రభుత్వానికి లేదు. ఇవాళ ఏదైతే మీరు ఇందాక మన రఫీ గారు అంటా ఉన్నారు, రఫీ గారు నేను ఒకటి అడుగుతున్నానండి, సిబిఐ వివేకానంద రెడ్డి హత్య కేసులో 14 మార్చి ఆ రోజున చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నారు. ఆ తర్వాత 15 రోజులకి ఎలక్షన్ జరిగింది. ఎలక్షన్ జరిగినప్పుడు ఆ రోజే అసలు ఎవరెవరు అనేది అధికారంలో మీరు లోకల్ గా ఉన్న గవర్నమెంట్ ఈజీ అసలు ఆ రోజే చేస్తే ఇవాళ ఇక్కడ దాకా ఎఫ్ఐఆర్ క్లియర్ గా ఎంక్వైరీ చేసి పెట్టచ్చు. ఆ తర్వాత గవర్నమెంట్ పోతే దట్ ఈస్ డిఫరెంట్. కానీ ఇప్పటికి 8 మందిని అరెస్ట్ చేసి ఆఖరికి అవినాష్ రెడ్డి డోర్ స్టెప్ దాకా వెళ్ళినటువంటి పరిస్థితి, అంటే ఏది చేసినా పక్కా ఇన్ఫర్మేషన్ చేస్తాం, ఎందుకు కోర్టులో ఉంది కాబట్టి వీ డోంట్ వాంట్ టూ మచ్ డిస్కషన్ అనమాట. సరే, ఇక నెక్స్ట్ వచ్చేదానికి పోలవరం. పోలవరం దానికి కేంద్ర ప్రభుత్వం ఎన్నిసార్లు మీటింగ్ అని పెట్టారు. టెక్నికల్ గా ఇక్కడ వీళ్ళ డిపార్ట్మెంట్ లోకల్ గా ఉన్న టెక్నికల్ సబ్మిషన్స్ ఏమి చేయరు, ఒకటి. రెండోది యూసేజెస్, అంటే ఈయన ఏం చేశాడు, రివర్స్ టెండరింగ్ అని చెప్పి దాన్ని నవయుగా నుంచి తీసేసి మళ్ళీ తీసుకొచ్చి మెగా గారికి ఇచ్చారు. మెగా గారు ఏం చేశారు, ఇంతవరకు 4 ఏళ్ళు అయిపోతుంది, ఎంతవరకు ప్రాజెక్ట్ ఎన్ని రోజులు పూర్చేయాలండి అనిల్ అని ఆయన అక్కడ సవాల్ చేశాడు. 2021 డిసెంబర్ గనక నేను గనక ఈ పోలవరం పూర్తి చేయకపోతే గుండు కొట్టించకుండా నా అసెంబ్లీలో, ఆ తర్వాత అంబడి గారు ఇచ్చాడు ఆయన అమ్మడరాము అదే వాగ్దానాలు, అది అయిపోయింది మన అది డిసెంబర్ 22 అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ అదే ఇప్పుడు అపోజిషన్ అన్నప్పుడు జగన్ రెడ్డి ఏమన్నాడు, ఇది కేంద్ర ప్రభుత్వానికి ఇస్తే ఈ ప్రాజెక్ట్ వాళ్ళు పూర్తి చేసే వాళ్ళు కమిషన్ల కోసం చంద్రబాబు నాయుడు తీసుకున్నారు, నువ్వు రాగానే నువ్వు ఎందుకు ఇవ్వాలి కేంద్ర ప్రభుత్వానికి, ఇది మా వల్ల కాదులేండి, మీరే పూర్తి చేయండి, 2 ఇయర్స్ లో కంప్లీట్ చేసేవాళ్ళు ఆ ప్రాజెక్ట్ని, ఇది కనీసం ఆలోచించాల్సినటువంటి విషయం ఇది మనకి. సో అందుకని ఈ జగన్మోహన్ రెడ్డి వల్ల ఈ రాష్ట్రం పూర్తిగా నష్టపోతా ఉంది. వాళ్ళ వైసీపీ లీడర్లు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ వాళ్ళు కూడా ఏమి చేయాలో తల పట్టుకుని కూర్చొని ఉన్నారు. సరే, మన పెద్ద పార్స్ ఏంటంటే
ఈ రాజధాని. ఇక రాజధాని విషయంలో ఇదే జగన్ రెడ్డి తాడికొండలో పాదయాత్ర అప్పుడు ఇది అసలు ఈ రాజధాని ఎలా కడతామంటే నేను అలా చేస్తాను ఇలా చేస్తాను ఓ తెగ కబుర్లు చెప్పేశాడు. చెప్పేసి మళ్ళా మంగళగిరి ఎలక్షన్ టైంకి వచ్చేదానికి రైతుల కళ్ళల్లో ఆనందం చూస్తానని చెప్పి ఆయన చెప్పాడు. మేము ఈ రోజుకి కూడా రాజధాని కట్టమంటే కట్టడు. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, డెమోక్రసీలో సపోర్ట్ చేస్తే ఒక రకంగా ఉంటారు, సపోర్ట్ చేయకపోతే ఇంకో రకంగా మాట్లాడతారు. అందుకని నేను ఉన్నాను ఈ రోజుకి కూడా కేంద్రం రాజధాని ఇక్కడే ఉండాలి. మొన్న మీరు కనుక పార్లమెంట్లో మ్యాప్ లో కనుక అమరావతి పేరు అందులో క్లియర్ గా రాశారు. ఆంధ్రప్రదేశ్ మీరు చూసే ఉంటారు, ఈనాడు పేపర్ లో వచ్చింది, మీరు క్లియర్ గా అమరావతిని మెన్షన్ చేశారు. ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ లో అన్ని స్టేట్లకి ఏ విధంగా పెట్టారు, అమరావతిని కూడా చూపించారు. నేను ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే ఈ రోజున మేము ఇచ్చిన 2500 కోట్లు డ్రైనేజ్ అక్కడ గుంటూరులో 500 కోట్లు ఉంది, విజయవాడ 500 కోట్లు వదిలేశారు, చైన్ కూడా మానేశారు. సో ఇప్పుడు కొత్తగా టెక్నాలజీతో గ్రీన్ ఫీల్డ్ సిటీలు చేయమంటే ఆయన ఏం చెప్తున్నాడు, ఇప్పుడు పులివెందుల దగ్గర అక్కడ పెడదామని ప్రపోజల్ ఇచ్చారు. ఇలాంటి వాటిని కేంద్ర ప్రభుత్వం యాక్సెప్ట్ చేయదు. ఒకటే గుర్తుపెట్టుకోవాలండి, ఈ రోజున సిబిఐ తన పని తాను చేసుకుంటుంది, కాకపోతే దేనికైనా కొంచెం వెయిట్ చేయాలంటే దానికి కేంద్రంలో వీళ్ళు చేసే పిచ్చి పనులకి ఏ రోజు కూడా మోడీ గారు కానీ అమిత్ షా గారిని సపోర్ట్ చేయరు. ఈయన గదిలోకి వెళ్ళొస్తాడు, ఏం జరిగింది ఎవరికి తెలియదు, బయటకు వచ్చి మాత్రం ఏదో చెప్పుకుంటా ఉంటారు. మీరు చెప్పొచ్చు కదా రామకృష్ణ గారు, లేదా గదిలోకి వెళ్ళొచ్చి ఆయన ఏదో చెప్పుకుంటాడు అన్నారు కదా, మీరు చెప్పొచ్చు కదా ఆయన వచ్చింది దీనికోసం అని. ఒకవేళ మీరు అన్న మాట కరెక్ట్ అయితే, లేదా ఆయన వచ్చింది పోలవరం కోసం కాదు, ఆయన వచ్చింది దీనికోసం అని చెప్పొచ్చు కదా. మరి మీరు మీకు ఒకటే విజయ్ గారు గుర్తుపెట్టు, శ్రీకృష్ణుడు ఒకటే చెప్పాడు, ప్రతిసారి ప్రతివాడికి సమాధానం చెప్పకూడదు, కురుక్షేత్రంలో అని చెప్పాలి. ఈయన ఏం మాట్లాడి ఎప్పుడు మాట్లాడి సందర్భం వచ్చినప్పుడు చెప్తారు, కానీ ఆయన వెళ్ళి ఆయన డెవలప్మెంట్ గురించి మాకు పోలవరం కావాలి, రోడ్లు కావాలి, ఔటర్ రింగ్ రోడ్డు కావాలి కింద నడితే బాబు ఇది మేము ఇస్తాము ఏమో అని చెప్తాం. అసలు ఆయన అసలు పేపర్లో తీసుకెళ్ళదు కదా అక్కడికి, ఆయన ఏదో ఆయనకున్న ఎజెండాతో వెళ్తుంటాడు, మా వాళ్ళు అట్ క్లియర్ గా నో అని చెప్తారు. ఎందుకంటే ఈ ప్రభుత్వం అవినీతికి, బీజేపీ మోడీ గారు ఏదైతే అవినీతికి దూరంగా ఉన్నటువంటి ప్రభుత్వం అండి ఫస్ట్ బేసికల్ గా, ఇటువంటి అవినీతి ప్రభుత్వాన్ని ఏది రోజు కూడా సపోర్ట్ చేయొద్దనే ఆ రోజు మోడీ గారు వైజాగ్ వచ్చినప్పుడు ఛార్జ్ షీట్ ప్రాజెక్ట్ పెట్టమన్నారు. ఏం చేశారు నాగభూషణ్ గారు, ఛార్జ్ షీట్లు చెప్పండి ఒకసారి నాకు. ఛార్జ్ షీట్లు ప్రస్తావన చేశారు కదా, బాగా ఘనంగా ఛార్జ్ షీట్లు వేస్తున్నాం అన్నారు కదా, ఏం చేశారు చెప్పండి. అరే మీకు ఫైనల్ కదా స్టేట్, అదే సార్ ఏం చేశారు చెప్పండి. ఆంధ్ర ఇప్పుడు ఛార్జ్ షీటు మీరేయటం ఎందుకు సార్, సెంట్రల్ గవర్నమెంట్ ఉంది, మీరు ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఒక 10-15 చదివారు, అందులో అవినీతి అన్నారు, ఎక్కడన్నా ఒక్కసారి ఒక చోటైనా చేశారా, ఏమైనా ఎంక్వైరీ ఇచ్చారా విజిలెన్స్ కమిషన్ కి, విజిలెన్స్ కి ఇచ్చారా ఏమన్నా? మీకు ప్రభుత్వం చేసే ఎంక్వైరీ సపరేట్ ఉంటుందండి. ఏమంటే చెప్పండి, భారతీయ జనతా పార్టీ తరఫున మేము ఇక్కడ ఏమేమి జరుగుతున్నాయి, ఎస్కల్ ఏం జరిగింది, అట్లాగే మందులు ఏం జరుగుతోంది, మందులు ఈయన ఏ విధంగా క్యాష్ ట్రాన్సాక్షన్ చేస్తా ఉన్నాడు, అదే విధంగా కాదు నాగభూషణ్ గారు, దేశంలో ఎక్కడన్నా 10 రూపాయల లావాదేవీ జరిగితేనే ఈడీలు అన్ని వచ్చి వాలిపోతున్నాయి కదా, దేశమంతా చూస్తున్నాం కదా, ఎక్కడ చూసినా గతంలో ఎన్నడూ లేనంత యాక్టివ్ గా కేంద్ర దర్యాప్తు సంస్థలు పనిచేస్తున్నాయి, బ్రహ్మాండమైన అంశం అది, నిజంగా హ్యాట్స్ ఆఫ్ అది, అటు జరగాల ఆ స్థాయిలో. ఏం ఆంధ్రప్రదేశ్ లో జరగటం లేదని కదా ఇప్పుడు ఆంధ్ర గొడవ. మీకు అదే కదా సార్, దేనికైనా మీరు యాక్సిడెంట్ అయిన తర్వాత కదా పేషెంట్ లాంగ్ తీసుకెళ్ళారు, మీరు యాక్సిడెంట్ కాకముందే ముందు యాక్సిడెంట్ కాలేదంటే అవినీతి జరగలేదనే, అవినీతి జరగలేదా కృష్ణ భగవానుడు కురుక్షేత్రంలోనే, కురుక్షేత్రంలో అర్జునులో అర్జునుడికి శ్రీకృష్ణుడు విశ్వరూపం చూపించినట్టుగా కురుక్షేత్రంలోనే విశ్వరూపం చూపిస్తామంటున్నారు నాగభూషణ గారు. ఓకే లక్ష్మణ్ గారు, సరే ఈ కురుక్షేత్రము